Viswasai's Dr. SRK School. Science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. SRK School. Play class to 10th class. Magunta layout, Nellore. తాము నివసించే టిట్కో గృహాల్లో అనేక సమస్యలు ఉన్నాయంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం మీదట నెల్లూరు పాలెంకు చెందిన లబ్ధిదారులు సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దావా పెంచలరావు, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ కాదరబాష ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆర్డీఓ కరుణకుమారిని కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. టిట్కో గృహాల్లో 400 మంది కుటుంబాలు ఉన్నాయని, ఇక్కడ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలన్నీ ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోయారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ కమిషనర్ తహసీల్దార్లకు ఫోన్లు చేసి సత్వరమే ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం టిట్కో గృహాల లబ్ధిదారులు వజ్రమ్మ, టీడీపీ నాయకులు దావా పెంచలరావులు మాట్లాడారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో మాకు టిట్కో హౌస్ నెల్లూరు పడం దగ్గర ఇళ్ళు వచ్చినాయి. ఆగస్ట్ నుంచి మేమంతా పోయి అక్కడ కాపురాలు చేస్తున్నాము. కానీ మాకు అక్కడ రేషన్ అందుబాటులేదు, సచివాలయం అందుబాటులేదు, వాలంటీర్ అంటున్నారు అది అందుబాటులేదు, పెన్షన్లు లేవు. గతంలో బస్సులు కూడా ఆకుండా వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో 1:30 బస్ ఆగుతుంది. ఆ బస్సులు కూడా ఈ మధ్య బస్టాండ్కి లేవు, డిపో దగ్గరకు వస్తున్నాయి. రేషన్ తెచ్చుకోకపోతే ఇబ్బంది పడుతున్నారు. నెల నెల వచ్చి రేషన్ తెచ్చుకోవాలంటే చాలా మందికి పెద్దవాళ్ళు కానీ చాలా మంది తెచ్చుకోలేకపోతున్నారు. కానీ వాళ్ళకి 2 నెలలు రేషన్ తెచ్చుకోకపోతే పెన్షన్ లేదని అది ఒక భయపెడుతున్నారు. దానివల్ల భయపడుతున్నారు వాళ్ళు. నాకు కేవలం రేషను, వాటర్ ప్రాబ్లము బాగా ఉంది. వాటర్ ఏమైనా ట్యాంకర్ వేస్తే పైకి ఎత్తుకోవాలంటే కష్టంగా ఉన్నారు. పెద్దోళ్ళు ఉన్నారు, 4 ఫ్లోర్లు ఎత్తుకోవాలంటే కష్టంగా ఉంది. కింద వాళ్ళు పట్టుకుంటున్నారు. మా మున్సిపాలిటీ నీళ్లు కావాలని ఇంతకుముందు ఫిర్యాదు చేసాము, కానీ జనవరిలో ఇస్తున్నామని చెప్పన్నారు. కానీ జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, ఏప్రిల్ దాకా కూడా ఎదురు చూసాము, కాలేదు. పెన్షన్ కూడా వచ్చి టౌన్లోకి వచ్చి తెచ్చుకోవాల్సి వస్తున్నారు. పాప మాటోలు పట్టుకొని వచ్చి వాళ్ళు ఎక్కడున్నారో పెన్షన్ వాలంటీర్లు ఎత్తుకుంటా వచ్చి పెన్షన్లు తెచ్చుకుంటున్నారు. పెన్షన్ సదుపాయం కూడా సరిగ్గా లేదు. నేను అన్న వాళ్ళకి కూడా ప్రీమియం లేవంట. ఇప్పుడు పాప వాళ్ళు టౌన్లోకి వస్తే ఎక్కడ ఇస్తున్నారో తెలియక ప్రీమియం కూడా వదిలేసుకున్నారంట. మేము ఆర్డీఓ గారికి చెప్పాము, వాళ్ళు మమ్మల్ని బాగా స్పందించారు. వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళతో కానీ అందరితో మాట్లాడుతున్నారు, లైన్లో ఉండి మాట్లాడిచ్చారు, విన్నాం కూడాను. కానీ మా కార్యక్రమం నాకు తొందరగా ప్రాబ్లం సాల్వ్ అయితే చాలా మంచిది. ధన్యవాదాలు ఆర్డీఓ గారికి. నా పేరు దావా పెంచలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని టిట్కో బిల్డింగ్ లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దాదాపు 1000 చిల్లర హౌసెస్ ఉంటే 400 కుటుంబాలు ఈ రోజు నిరుపేదలైనటువంటి టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చేరడం జరిగింది. వాళ్ళకి వెంటనే మౌలిక వసతులు అంటే లైటు, అదేవిధంగా వాటర్ సప్లై, తర్వాత మురికి నీళ్ళు పోయేదానికి, అదేవిధంగా రేషన్ షాపు, తర్వాత పెన్షన్లు అక్కడికి వచ్చి ఇవ్వటం కానీ, కాబట్టి అన్ని మౌలిక వసతులు కల్పించి ఈ టిట్కో బిల్డింగ్లో ఉన్న పేద ప్రజల్ని ఆదుకోవాలని మేము ఆర్డీఓ గారికి వినవించడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా స్పందించి మున్సిపల్ ఆఫీసర్లతో, అదేవిధంగా ఎంఆర్ ఆఫీస్తో మాట్లాడి సమస్యని సాల్వ్ చేస్తానని చెప్పడం జరిగింది. మా తెలుగుదేశం పార్టీ తరఫున నేను. Viswasai's Dr. SRK School. Concept-based teaching, health check-up programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting, personal attention on every student. Viswasai's Dr. SRK School. Magunta layout, Nellore.